ఎట్టకేలకు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ కు ఊరట బెయిల్ మంజూరు చేసిన నాంపల్లి కోర్టు. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ కు బెయిల్ లభించింది. బిగ్ బాస్ ఫినాలే తర్వాత జరిగిన సంఘటనల నేపథ్యంలో పల్లవి ప్రశాంత్ ను అతడి సోదరుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలోనే పల్లవి ప్రశాంత్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. రైతు బిడ్డగా పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. 15 వారాలు హౌస్ లో ఉన్న అతను విన్నర్ గా నిలిచాడు. అయితే ఫినాలే రోజు అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పల్లవి ప్రశాంత్ అభిమానుల పేరుతో కొంతమంది విధ్వంసం సృష్టించారు. ఆర్టీసీ బస్సులతో సహా పలు వాహనాలను ధ్వంసం చేశారు. దాంతో పోలీసులు పల్లవి ప్రశాంత్ పాటు మరికొంతమందిని కూడా పోలీసులు అదుపులో తీసుకున్నారు. కోర్టులో విచారణల అనంతరం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. అలాగే ఆదివారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దాంతోపాటు 15,000 రూపాయలతో 2 షూరిటీలు సమర్పించాలని నాంపల్లి కోర్టు పల్లవి ప్రశాంత్ ను ఆదేశించింది. ఫినాలే రోజు రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర పెద్ద గొడవ జరిగింది. పల్లవి ప్రశాంత్ అభిమానులు అన్నపూర్ణ స్టూడియోకు భారీగా చేరుకున్నారు. దారిని పోయే వాహనాలపై పైశాచికంగా దాడి చేశారు. అమర్దీప్, గీతురాయల్, అశ్విని కార్లపై దాడి చేశారు కొందరు. అలాగే అటు వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై కూడా దాడి చేశారు. అభిమానులను కంట్రోల్ చేయడానికి వచ్చిన పోలీసులపై కూడా రాళ్లు రవ్వడంతో పాటు పోలీసు వాహనాలపై కూడా దాడికి తెగబడ్డారు. ప్రశాంత్ తమ మాట వినలేదని, లా అండ్ ఆర్డర్ ఇష్యూ ఉందని చెప్పినా కూడా తమ మాట వినకుండా అభిమానులు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించడని పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. ఇప్పుడు నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది.